నకిలీ ఫోర్జరీ స్థిరాస్తి పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 9 మందిని అరెస్టు చేశారని, ఇంకా పరారీలో 2 వ్యక్తులున్నారని తెలిపారు. వారి వద్ద నుండి 10.4 లక్షల నగదు, 10 మొబైల్ ఫోన్స్, 20 కోట్ల విలువ చేసే నకిలీ స్థిరాస్తి పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 9 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో 2 దయాకర్ అని మిర్జారి కూడా, తర్వాత హఫీజ్ అని మలక్పేట, వీళ్ళ 2 ప్రయాణం ఉన్నారు. ఈ హఫీజ్ అని మలక్పేట ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటారు. ఈ హఫీజ్ కు ఈ ఫేక్ ఐడి కార్డ్స్ ఆధార్ కార్డు ఎలా తయారు చేయాలా దాని సంబంధించి పక్క నాలెడ్జ్ ఉంది. ఈయన దొరికితే మనకు ఇంకా కొన్ని వివరాలు బయట వస్తుంది. ఎన్ని కేసెస్ లో ఈయన ఇట్లా బోగస్ ఆధార్ కార్డు తయారు చేసి ఇట్లా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ ఇంపర్సనేషన్ కోసం కానీ రిజిస్ట్రేషన్ కోసం అది ఇవ్వడం జరిగింది అని. సో ఈ మొత్తం కేసులో ఈ దాదాపు మన ఈ దొరికిన ఈ సెల్ డీడ్స్ చూస్తే మార్కెట్లో 20 కోట్ల దాకా వాళ్ళది విలువ ఉంది. ఈ మాధాపూర్ బంజారా హిల్స్ అది మీకు తెలుసు, అక్కడ ల్యాండ్ రేట్ అది ఏమున్నాయని, అది కూడా ఈ సెల్ డీడ్స్ అది వాళ్ళు తయారు చేయడం జరిగినాయని. భద్రాద్రి కొత్త